ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ టీఎంసీగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మన యొక్క బాన్సోడ పట్టణంలో 530 సంఘాలు, 23 సొసైటీలు నడుస్తున్నాయి. ఇందులో వచ్చేసి 5280 సంఘ సభ్యులుగా పనిచేస్తున్నారు. గడిచిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో 170 సంఘాలకు 20 కోట్ల దాకా లోన్ ఇప్పించాము. మన స్ట్రీట్ వెండర్ అనే ఒక స్కీమ్ కూడా నడుస్తుంది, దాంట్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం 100% ఎక్కువ ఉన్నాము. అన్ని ప్రభుత్వ పథకాల అమలులో అన్ని మండలాల కంటే, అన్ని మున్సిపాలిటీల కంటే ముందంజలో మనం ఉన్నాము. మన దగ్గర వచ్చేసి కింది స్థాయిలో ఆర్పీలు కానీ సొసైటీల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు ఏమున్నా కానీ, ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేపట్టినా కానీ, వాళ్ళ తరపు నుంచి మేము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా, ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కానీ తప్పు చేసినా, డబ్బులకు చేసినా కానీ అటువంటి మా దృష్టికి వస్తే మాత్రం వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. మా పై వారికి వాళ్లకు రిపోర్ట్ పంపిస్తాం. అటువంటిది ఏమైనా ఉంటే మా దృష్టికి ఫలానా గ్రూపులో ఇటువంటి ఏం జరుగుతున్నదని మాకు ఒక్కసారి మీరు చెప్పండి. ఆ సొసైటీకి సంబంధించిన పూర్తి సమాచారము మళ్ళీ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ మీద మేము గట్టి చర్య తీసుకుంటాము. దానికి సంబంధించి మా పైన ఉన్న మా పేరు గారికి కూడా మేము సమాచారం పంపిస్తాము. ఏమున్నా కానీ అటువంటి ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకుంటాం.